కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టింది దోచుకోవడానికి అని ఆరోపించారు రేవంత్. టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో జనం బాధలు, బెడ్స్ కొరతపై మాట్లాడటం లేదన్నారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఎమర్జెన్సీ మెడిసిన్, బ్లాక్ దందా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్న రేవంత్ రెడ్డితో లక్ష్మి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కరోనా ట్రీట్మెంట్ ఎలా అందుతుంది, అలాగే హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు, దాంతోపాటు మెడిసిన్ కొరత కూడా ఉందని జనం ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికీ కూడా మే సెకండ్ వీక్, మే నెల అంతా కూడా కరోనా కేసెస్ పీక్ లో ఉంటాయని అధికారులే స్వయంగా వెల్లడించారు. ఇప్పటికీ కూడా బెడ్స్ కొరత ఉంది, దీనికి ఏం చెప్తారు సార్? అంటే ప్రభుత్వానికి కార్యాచరణ లేనే లేదు. అంటే ఎప్పుడైనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడే మేము ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. ప్రభుత్వ ఆసుపత్రులను అన్నింటిని కూడా ఇంటాక్ట్లోకి తీసుకురావాలి, వాటి అన్నింటిని కూడా వినియోగంలోకి తీసుకొని ఉన్న ఖాళీలు అన్నింటిని కూడా నింపమని చెప్పినాం. డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు. అదేవిధంగా ప్రైవేట్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్లో 50% పడకల్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని దాని మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్లను ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ చేసి ఆ 50% పడకలను కూడా పారదర్శకంగా డాష్బోర్డ్ పెట్టి పేదలకు అందుబాటులోకి తీసుకురమ్మని చెప్పినాం. మూడవది, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, టీచింగ్ కాలేజెస్. ఈ 23 కాలేజీలలో దాదాపుగా 12 నుంచి 13 వేల పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేస్తే చాలా వరకు ఈ రాష్ట్రంలో ఉన్న కరోనా బాధితులు అందరూ కూడా మంచి ఉచితమైన వైద్యం అందించడానికి అవకాశం ఉండే. ఇప్పుడు ఈ కరోనా సమయంలో అత్యధిక సమయం కుటుంబాలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు చేస్తున్న వాళ్లకు ట్విట్టర్ లోనో లేకపోతే స్వీట్లు ఇవ్వడమో ట్వీట్ ఇవ్వడమో కాదు, నువ్వు నిజంగా వాళ్ళని ఆదుకోవడానికి డబుల్ ద సాలరీ ఇవ్వు ఈ కష్టకాలంలో పనిచేస్తున్న వాళ్ళకు. ప్రభుత్వం మిగులు బడ్జెట్ తోనున్నది 1000 కోట్ల రూపాయలు నీకు ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతల ముందుకు వచ్చి ఇచ్చినా కూడా ఈ రోజుకు ప్రభుత్వం ఆ దిశగా వ్యవహారం చేయడం లేదు. అందుకే కేటీఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఒక ఫార్స్ కమిటీ అని చెప్పినాం. ఈ ఆకలితో అలమటిస్తున్న పేషెంట్ల కోసం వివిధ గ్రామాల నుంచి వచ్చిన పేదోళ్లకు భోజనం అందించాలని పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా భోజనం అందుబాటులో లేదన్నారు. దాదాపుగా ప్రతిరోజు గాంధీ హాస్పిటల్ దగ్గర 1000 మందికి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు దాదాపుగా 1000 మందికి ఉచితంగా భోజనం, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టింది. ఈ రోజు ప్రారంభించినాం, ఖచ్చితంగా అందిస్తాం. మిగతా హాస్పిటల్ దగ్గర ఉన్న పరిస్థితులను కూడా సమీక్షిస్తున్నాం. అదేవిధంగా అంబులెన్సులు కూడా అవకాశం ఉన్న మేరకు వాళ్ళకి ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. సార్, అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ఎక్కువ రేట్ చేస్తున్నారు చెప్పి జీవో కూడా తెచ్చారు, కానీ ఆ జీవోను కూడా చింపి డస్ట్బిన్ లో వేయడం చేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్. సెకండ్ వేవ్ లో కూడా దాని మీద పూర్తిగా అధికారాలు ఎందుకు తీసుకోలేకపోతుందంటారు ప్రభుత్వం? నేను అనేది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏమైతే రాష్ట్రంలో ముఖ్యంగా కేసీఆర్ బంధు వర్గానికి ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడానికి అదే కారణం, అడ్డగోలుగా బిల్లులు వసూలు చేసిన చర్యలు తీసుకోకపోవడానికి అదే కారణం. ప్రభుత్వంకి వాళ్ళతో లాలిచ్చి ఉన్నది కార్పొరేట్ హాస్పిటల్ చేతిలో ఈ ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ కీలుబొమ్మ అవడం వల్లనే ఈ రకంగా తోసుకుంటుంది. ఇప్పుడే లక్ష్మి అంటే ఒక నర్సు ఏం మాట్లాడిందో చూసింది కదా, 8000తోనే ఎట్లా బతుకుతాం సార్ అని కంటతాడి పెట్టుకునేది. అంటే ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఇట్లాంటి కష్టాలు కళ్ళ ముందల కనిపిస్తుంటే ఇంకా బుకాయించాలనే ప్రయత్నం చేసే కంటే ఆ టాస్క్ దిక్కుమాలిన టాస్క్ ఫోర్స్ కమిటీ నిన్న ప్రగతి భవన్లో వసూళ్ల కోసం కాకుండా వాళ్ళ కష్టాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ అన్ని అంశాల మీద మేము వీలైనంత మేరకు పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వానబడితే తోకైన ఆడిస్తే కానీ అంతకంటే అధ్వానంగా తయారైంది రాష్ట్ర ప్రభుత్వం, చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్, అలాగే రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ప్రతి పేషెంట్ కి కూడా ఇప్పటి వరకు చాలా అవసరం ఉంది, కానీ ఎక్కడా కూడా దొరకట్లేదు, బ్లాక్ మార్కెట్ లో మాత్రమే దొరుకుతున్నాయి, దీనికి ఏమంటారు? బ్లాక్ మార్కెట్ లో దొరుకుతున్నా లేకపోతే టీఆర్ఎస్ భవన్ బీజేపీ ఆఫీస్ లో వాళ్ళ దగ్గరికి ఎట్లా వస్తున్నాయో తెలుస్తలేదు. వాళ్ళ ఆఫీసులలో కూడా స్టాక్ పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. దీని మీద తక్షణమే ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఉత్పత్తిదారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, దళారు, వీళ్ళు ముగ్గురు సిండికేట్ గా మారి రెమ్డెసివిర్ బ్లాక్లు అమ్ముకుంటూ నేను గతంలో కూడా ఉత్పత్తి చేసే సంస్థ కేటీఆర్కు ఉన్న లావాదేవీల గురించి కూడా మాట్లాడాను. ఇది ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలి. రెమ్డెసివిర్ ఎవరు బ్లాక్లు అమ్మినా పీడీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ 3500 రూపాయలకు అమ్మాల్సింది 30-40 వేలకు అమ్ముతుందంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య లేదు. అందుకే రెమ్డెసివిర్ బ్లాక్లు అమ్ముతూ ఎవరు దొరికినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే డాష్బోర్డ్ లో చూస్తే బెడ్స్ ఖాళీ ఉన్నట్లు చూపిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా 10-15 హాస్పిటల్స్ తిరిగినా కూడా బెడ్ దొరకిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ఇదే పరిస్థితి, అలాగే బెడ్స్ పెంచుతున్నామని చెప్తున్నారు కానీ సిబ్బంది కొరత ఉంది. ఇప్పుడు సిబ్బంది లేరు, బెడ్స్ లో కూడా వాళ్ళు తప్పుడు సమాచారంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవాళ నిజంగా అందుబాటులో ఉంటే ప్రజలు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? నిన్ననే ఒక పావని అని ఒక మల్లాపూర్కు సంబంధించి
సంబంధించిన అమ్మాయి 7-8 గంటలు ఎక్కడ వైద్యం దొరకదు, చనిపోయిన తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయిండ్రు. ఇలాంటి హృదయ విదారకమైన సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు కదలిక లేదో, మానవత్వం లేదో మాకైతే అర్థం కాలేదు. ఏ ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ లలో కరోనా ట్రీట్మెంట్ చేస్తారో వాటికి హెడ్స్ ను పిలిపించి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాటిని పరిష్కరించుకోవడానికి కార్యాచరణ ఉండాలి. ఇప్పుడే నర్సు చెప్పినట్లా వాళ్ళ జీతాలు పెంచి డబుల్ ద శాలరీ ఇవ్వాలి. వాళ్ళ ప్రాణాలకు తగ్గించి సేవలు అందిస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వకపోతే చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. చర్యలు ఫైనల్లీ ఒకటి చెప్పండి, సెకండ్ వేవ్ అనేది మన తర్వాత మన రాష్ట్రం తర్వాత స్టార్ట్ అయిన రాష్ట్రాల్లో కూడా ఇంకా 20-30 వేల కేసెస్ వస్తున్నాయి, కానీ మన దగ్గర మాత్రం 5 వేల లోపల చూపిస్తున్నారు. అలాగే టెస్టుల సంఖ్య కూడా తక్కువ చేసి చూపిస్తున్నారు. దీనికి అసలు టెస్టులు చేయకపోతే 0 ఉంటది. టెస్టులు తగ్గించి కరోనా తక్కువ ఉందని చెప్పడానికి అసలు ఏం టెస్టులు చేయకపోతే అసలు లేనట్టే అనుకోవచ్చు కదా. సో ప్రభుత్వం అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంది, అతి తెలివితేటలు ఆపేసి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తుంది. అదే ముఖ్యంగా ప్రభుత్వం అతి చర్యలు అలాగే కేసెస్ తక్కువ చేసి చూపించడం వల్లే ఇదే పరిస్థితి వస్తుంది. అందుకనే మనకి రెమ్డెసివిర్ కావచ్చు, అలాగే మెడిసిన్ కొరత కూడా ఏర్పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవీందర్తో లక్ష్మీ విస్ న్యూస్ హైదరాబాద్.